ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు? అప్పుడు వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం పార్టీకి డిఫరెన్స్ 9.6 అంటే 10% ఓట్ల తేడా వచ్చింది చంద్రబాబుకు వైఎస్ఆర్సిపి. 10 ఓట్ల మెజారిటీ 151 సీట్లు సంపాదించారు. అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే 2% పెరిగింది. ఇంకా అప్పుడు వ్యతిరేకత ఓతో గెలిచిన వ్యతిరేకత చంద్రబాబు మీద ఉన్నందువల్ల జన్మభూమి కమిటీల దోపిడీ ఇవన్నీ చూసి వ్యతిరేకత పెంచుకొని ఓట్లు వేసినప్పుడు చంద్రబాబు ఓడిపోతే ఇప్పుడు మరి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఇప్పుడు వ్యతిరేకత లేదు, అంతా సానుకూలంగా ఉంది అంటే బెనిఫిట్స్ ఎవరెవరికి అందాయో వాళ్ళల్లో 100% సానుకూలత లేదు, 50% వరకు ఉండొచ్చు. అనేక కారణాలు ఉన్నాయి దానికి. అది ఎలా పనిచేస్తుంది, దాని వల్ల ఎలా గెలుస్తాడు? ఇతరులు కూడా ఓట్లు వేయాలి కదా. మహిళలకు బెనిఫిట్లు ఇచ్చారు, మహిళలు ఎక్కువ శాతం ఈసారి పోలింగ్ లో పాల్గొన్నారు. మరి ఎందుకు అనుకోకుంటూ చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలు కొనసాగిస్తాము అన్నాడు, ఎక్కువ ఇస్తామన్నాడు. రెండవది బస్సు ప్రయాణాలు ఫ్రీ అన్నాడు, దాని వల్ల కూడా వచ్చి వేసింది కదా, బస్సు ప్రయాణాలు ఫ్రీ ఇస్తున్నా వస్తాడు చంద్రబాబు వస్తే మనం గెలవాలి అని చెప్పి అట్లా మనం ఆర్గ్యుమెంట్స్ దాంట్లోకి వెళ్ళిపోతే రకరకాలుగా పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇవాళ 81.7% అంటే 88% అనుకుంటా, అంటే 92% పెరిగినప్పుడు మరి అంత పర్సెంటేజ్ పాజిటివ్ ఓట్లే వచ్చి వేశారు అంటే ప్రభుత్వం మీద 5 సంవత్సరాల్లో వ్యతిరేకత అనేది లేదా రాలేదా? ఎందుకు వ్యతిరేకత వస్తుంది పాజిటివ్ అని ఉందంటే బటన్ నొక్కిన వాళ్ళ కుటుంబాలు వదిలేయండి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 కుటుంబాలు ఈ బెనిఫిట్స్ అందుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో అందరూ వ్యతిరేకంగా వెళ్తే ఆటోమేటిక్ గా పోయినట్టు, ఎందుకంటే ఎక్కువ వస్తాయి అనుకుంటే అట్లా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు అది అంటే పూర్తిగా అందరు వ్యతిరేకిస్తారు అంటలేను, వ్యతిరేకిస్తారు అంటలేదు. ఇప్పుడు ఒక ఇంట్లో బెనిఫిట్లు వస్తున్నాయి, అక్కడ ఇద్దరు డబ్బులు పెంచారు, సరే అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీల కంటే 5 మంది లేకపో పంచారు అనుకున్నారు. ఇప్పుడు వాలంటీర్గా వెళ్తాడు, వెళ్ళి మీరు పోలింగ్కి రండి, ఓట్లు వెళ్ళి ఇంట్లో ఉన్నారంటే రండి అంటాడు. వాళ్ళు ఓటింగ్ పోలేదు అనుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు అరే వెళ్ళకపోతే రేపొద్దున ఒకవేళ మళ్ళీ జన్మ వస్తే మనకు బెనిఫిట్లు ఏమైనా ఇబ్బంది పెడతారేమో, కాబట్టి పోలింగ్ కేంద్రాలు ఓట్లు వేద్దాం అనేటువంటి, అది ఇద్దరు డబ్బులు ఇచ్చారు కదా, ఒకవేళ డబ్బులు ఇచ్చిన వాళ్ళు